हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल पुदीना चटनी एला तैयार चेलो चूद्दामु अंदर चेसुकुन्नट्टु डिफरेंट गा चेसानु अदि मीकु कूडा नच्चुतुंदि अनुकुंटुन्नानु इदि पुदीना चटनी तिनानि वाळ्ळु कूडा तेलियकुंडा पेट्टिना कूडा तिनेस्तारु वाळ्ळु पुदीना चटनी अनि तेलिने तेलियदु दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दामा पुदीना नेनु रेंडु पेद्द कट्टलु इला शुभ्रं चेसि पेट्टुकुन्नानु कडिगि पेट्टुकुन्ना इवन्नी दानिकि कावाल्सिन इंग्रीडियंट्स टमाटोलु रेंडु चिन्नवी ओकटी आनियन पेद्ददी पल्लीलु इला वेयिंचि पेट्टुकुन्नानु नेनु पोट्टु तीयकुंडाने नेनु यूज चेस्तानु मीकु नच्चकपोते पोट्टु तीसि यूज चेसुकोंडि पच्चिमिर्चि 7/8 मीकु कारणिकि सरिपडा तीसुकोंडि चिंतपंडु चिन्न निम्मकाय अंत उप्पु रुचिकि सरिपडा वेयिंचिन नुव्वुलु पावु कप्पु పోపుకు ఎండు మిర్చి శనగపప్పు మినపప్పు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఆవాలు వేయించడానికి సరిపడా నూనె ఎల్లిగడ్డ పెద్దది ధనియాలు జీలకర్ర పసుపు ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగే టైంకి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనము ఈ చట్నీ టేస్ట్ మొత్తము పుదీనా వేయించడంలోనే ఉంటుందండి అందుకనే పుదీనా వాసన వస్తుంది కాబట్టి ఇది తినరు పుదీనా చట్నీ అంటే చాలా మంది దీని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి మంచిగా వేయించుకుంటేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం వేయించుకున్నాం కదా ఇందులో ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు నేను సగం తీసుకున్నాను మిగతా సగం పోపులోకి వేసుకుందాం వేయించుకున్నాం అయిపోయింది కదా ఇవి మిక్సీ బౌల్ లోకి వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొంచెం వేడయ్యాక ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోనే మనము టమాటా ముక్కలు వేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా కొంచెం టమాటా ముక్కలు టమాటోలు వేసుకొని మంచిగా మగ్గే వరకు ఉడికించాలి కొంచెం పొట్టు పోయి మగ్గుతుంది కదా అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు రుచికి సరిపడ వేసుకోండి మీకు కారానికి రుచికి సరిపడ పసుపు వేసుకొని ఇది కూడా మిక్సీ బౌల్ లో వేసుకోవాలి మొత్తం మిక్సీ బౌల్ లో వేసుకొని ఇందులో పల్లీలు నువ్వులు చింతపండు అన్ని వేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాం చూడండి మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం ఇలా బరకగానే పట్టుకోవాలి పేస్ట్ లా ఉంటే టేస్ట్ బాగుండదు దీన్నంతా మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం మొత్తం ఇలా బౌల్ లోకి తీసుకొని తర్వాత మనము పోపు పెట్టుకోవాలి ఇందులో మళ్ళీ పాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు మీకు ఇష్టం ఉన్నవి వేసుకోండి ఇవి మంచిగా వేగాలి ఇవి మంచిగా వేగిపోయాక
వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటాయి పైన పంట కింద తగులుతుంటే ఇలా వేసుకుంటే. కొత్తిమీర కరివేపాకు ఆఫ్ చేసేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం దీన్నంతా కూడా ఈ మన చట్నీలో వేసుకోవాలి పోపు అంతా. పోపు మొత్తం వేసుకున్నాక లాస్ట్కు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.